శుభోదయం పిల్లలు స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ ఇప్పుడు ఒక చెప్పుకుందాం పిల్లలు కథ పేరు గెలుపు నాది అంతకాలంగా మాలవిక దేశానికి ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆస్థానంలో మరో కొత్త కోశాధికారి కావలసి వచ్చాడు రాజ్యంలోని ధనాగారం అంతా అతని ఆధీనంలో ఉంటుంది కనుక అతను చాలా నమ్మకమైన వాడు డబ్బు మీద ఆశలేని వాడు కావాలి అటువంటి వాని గురించి రాజుగారు రాజ్యమంతా చాటింపు వేయించాడు ఆ పదవి గురించి చాలామంది వచ్చిన రాజుగారు పట్టే పెట్టే పరీక్షకు నిలవలేక వెనక్కిపోతున్నారు కానీ రాజుగారు పెట్టే పరీక్షలో ఓడిపోయిన వారెవ్వరికీ వారు ఎందుకు ఓడిపోయారో అర్థం కాలేదు మేం పరీక్షలో పొరపాటు ఏం చేశాం అని రాజుగారిని అడిగి అడిగే ధైర్యం ఎవరికీ లేదు ఇలా ఉండగా చివర్లో మాధవుడు అనే యువకుడు ఆ పనిని గురించి రాజధానికి వచ్చి రాజుగారిని కలిశాడు అతన్ని చూశాక ఇవాళ మాకు వేరే రాజ్యాధికారం ఉంది కనుక నీవు ఉదయం రా ఈ రాత్రికి మా అతిథి భవనంలో బస చేయవచ్చు అన్నారు రాజుగారు మాధవుడితో ఒక భటుడు మాధవుడిని వెంటబెట్టుకొని అతిథి భవనానికి తీసుకువెళ్ళి భవనపు అధికారికి ఈయనకి ఒక గది ఇచ్చి మంచెడలు చూడండి మంచెడలు చూడండి అని చెప్పి భటుడు వెళ్ళిపోయాడు భవనం అధికారి మాధవుడిని ఒక చక్కటి గది చూపించి ఇప్పుడే పరుపు మార్పించి దుప్పట్లు కొత్తవి పరిపించాను హాయిగా భోజనం చేసి విశ్రమించండి విశ్రమించి ఉదయాన్నే రాజదర్బారుకు వెళ్ళండి అని వెళ్ళిపోయాడు మాధవుడు మంచం మీద ఒరిగి రేపు రాజుగారు తనకు పెట్టబోయే పరీక్ష ఏమిటా అని ఆలోచిస్తుండగా అతడి వీపుకి ఏదో గట్టిగా తగిలింది ఏమిటా అని లేచి దుప్పటి ఎత్తి చూసేసరికి చిన్న మూట కనబడింది ఆశ్చర్యంతో మూట విప్పి చూస్తే ఖరీదైన పది వజ్రాలు ఉన్నాయి వాటి ఖరీదు ఎంత లేదన్నా లక్ష వరహాలు ఉండొచ్చని అంచనా వేసి భద్రంగా ఆ మూటను తన సంచిలో భద్రపరుచుకున్నాడు మరునాటి ఉదయాన్నే మాధవుడు రాజదర్శనానికి వెళ్ళాడు రాజుగారు మాధవుడి వివరాలు విద్యార్హతలు కనుక్కొని అబ్బాయి నువ్వు కోశాధికారి పదవికి తగవు అన్నాడు కోపంగా ఏ పరీక్ష పెట్టకుండా పదవి పదవికి అతన్ని పనికిరాడని ఎందుకంటున్నారో మంత్రితో పాటు సభలో ఎవ్వరికీ అర్థం కాలేదు ఇంతలో మాధవుడు మహారాజా మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గాను గనుక ఈ పదవి నాదే అన్నాడు ఆ మాటలకు రాజుగారు ఆశ్చర్యపోయి ఏ పరీక్ష పెట్టాను అన్నాడు దానికి కోశాధికారి కావలసిన వాడికి ముఖ్యమైంది పరాయ సొమ్ము మీద అంటే పరాయి సొత్తు మీద ఆశ ఉండకూడదు ఆ విషయం కనిపెట్టడానికే మీరు రాత్రి నా దుప్పటి కింద వజ్రాల మూట పెట్టారు మరొకరైతే ఆ మూట ఆ గదిలో అంతకు ముందు బహచేసిన వారు ఎవరో మరచిపోయైనా వెళ్ళి ఉంటారు కనుక సొంతం చేసుకుంటే పోలా అన్న దురాశ దురాలోచనలతో దురాలోచనతో మూట విషయము ఎవరికీ చెప్పకుండా దాచుకుంటారు అదే మీ పరీక్ష ఇదిగో మీ వజ్రాల మూట అని తన సంచిలో దాచిన వజ్రాల మూటను మహారాజుగారి ముందుంచాడు మాధవుడు రాజుగారు ఆశ్చర్యపోతూ ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారనుకోకుండా నేను పెట్టడానికి ఎలా అనుకుంటున్నావు అన్నాడు దా దానికి మాధవుడు నవ్వి రాజా దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు నాకు గది చూపించే ముందు మీ అధికారి పరుపు దు దులిపి కొత్త దుప్పట్లు పరిచారన్నాడు పరుపు దులిపే స సర్దేటప్పుడు ఆ మూట ఉంటే అతడికి కనిపించ కనిపించను కదా అంటే అప్పటికి లేకుండా నేను నగరం చుట్టడానికి చుట్టడానికి బయటికి వెళ్ళినప్పుడు కావాలని పెట్టారని సులువుగా గ్రహించాను అన్నాడు అతని నిజాయితీతో పాటు సూక్ష్మబుద్ధికి మెచ్చి వెంటనే మాధవుడిని కోశాధికారిగా నియమించాడు ఆ రాజు ఎంత బాగుందా